నమస్తే తెలుగు న్యూస్ ముద్దం కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ చారిత్రాత్మకమైందని సౌత్ ఇండియా సిమెంట్ మ్యానుఫాక్చరర్ అసోసియేషన్ దక్షిణాదికి చెందిన సిమెంట్ ఉత్పత్తిదారులు చేసిన పలు విజ్ఞప్తులను ఆర్థిక మంత్రి పరిగణలోకి తీసుకున్నారని సిక్మా ప్రెసిడెంట్ ఇండియా సిమెంట్స్ విసిఎండి శ్రీనివాసన్ విపి భారతి సిమెంట్స్ మార్కెటింగ్ డైరెక్టర్ రవీందర్ రెడ్డి సెక్రటరీ పెన్నా సిమెంట్స్ డైరెక్టర్ కృష్ణ శ్రీవాత్సవ తెలిపారు బడ్జెట్ లో మౌలిక రంగంపై ప్రధానంగా దక్షిణాదికి ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చారు రోడ్లే కాకుండా మెట్రో రైల్ విజయవాడతో ఖరగ్పూర్ మధ్య ఫ్రైట్ కారిడార్ పెట్టుబడులు చేయనున్నారు మొదటిసారిగా మౌలిక రంగ పెట్టుబడులు దక్షిణాదిన పెద్ద ఎత్తున సాగనుండటం ఆహ్వానించదగ్గది రియాలిటీ అఫోర్డబుల్ హౌసింగ్ కు ఊతమిచ్చేలా బడ్జెట్ లో చేసిన ప్రకటనలు సిమెంట్ డిమాండ్ పెరిగేందుకు దోహదపడతాయి రోడ్లు మౌలిక సదుపాయాలు ప్రాజెక్టులకు ప్రత్యేక సిమెంట్ అవసరమని వాణిజ్య రైల్వే శాఖ మంత్రికి గతంలోనే సిగ్మా వివరించింది దక్షిణాదిలో ఉన్న ప్లాంటు పూర్తి సామర్థ్యంతో నడవడం లేదు ఈ ప్లాంటులో మధ్య తూర్పు ఈశాన్య రాష్ట్రాల్లో చేపట్టే ప్రాజెక్టులకు అవసరమయ్యే సిమెంట్ను తయారు చేయవచ్చని మంత్రి దృష్టికి తీసుకువెళ్లాం అని వారు వివరించారు భారత్లో ఉన్న సున్నపురాయి నిక్షేపాల్లో దక్షిణాది రాష్ట్రాల వాటా మూడింట ఒక వంతు ఉంటుంది భవిష్యత్తులో దేశంలో సిమెంట్ తయారీ కేంద్రంగా దక్షిణాది నిల్వనుందని సిగ్మా అభిప్రాయపడింది